ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన జగదీప్ ధన్కర్ భారత కొత్త ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మార్గరెట్ అల్వాపై ఘన విజయం సాధించారైన వెంకయ్య స్థానంలో కీలక బాధ్యతలు నిర్వహించబోతున్నారు. భారత 14వ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు జగదీప్ ధన్కర్. 71 ఏళ్ల జగదీప్ ధన్కర్ స్వస్థలం రాజస్థాన్. మే 18, 1951న ఆయన రాజస్థాన్లోని కితానా గ్రామంలో గోకల్ చంద్, కేసరీదేవి దంపతులకు జన్మించారు. ప్రాథమిక విద్యను కితానా గ్రామంలోనే పూర్తి చేశారు ధన్కర్. తరువాత చిత్తోర్ఘర్ సైనిక స్కూల్లో చదివారు. రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. సుదేష్ ధన్కర్ ను ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉన్నారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు జగదీప్ ధన్కర్. జగదీప్ ధన్కర్ కు పలు రంగాలపై పట్టుంది. రాజకీయాలతో పాటు లాయర్ గా క్రీడాకారుడిగా కూడా రాణించారు. గతంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ గా పనిచేశారు జగదీప్ ధన్కర్. సెట్లెజ్ నదీ జలాల వివాదంలో హర్యానా ప్రభుత్వం తరపున వాదించి ఫేమస్ అయ్యారు. 1989-91 మధ్య జున్జున్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పనిచేశారు. జనతాదళ్ నుంచి ఎంపీగా గెలిచారు. రాజస్థాన్ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. రాజస్థాన్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేశారు. రాజస్థాన్లోని కిషన్ గంజ్ నుంచి 1993-98 మధ్య ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. 1990లో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. లోక్సభతో పాటు రాజస్థాన్ అసెంబ్లీలో వివిధ కమిటీల్లో పనిచేశారు. క్రీడలంటే కూడా ఆయనకు చాలా ఆసక్తి. రాజస్థాన్ ఒలింపిక్ అసోసియేషన్, రాజస్థాన్ టెన్నిస్ అసోసియేషన్ కు అధ్యక్షుడిగా పనిచేశారు. 2019 నుంచి బెంగాల్ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించారు. 2003లో బీజేపీలో చేరారు జగదీప్ ధన్కర్. జూలై 20, 2019న కేంద్రం బెంగాల్ గవర్నర్ గా నియమించింది. బెంగాల్ గవర్నర్ గా జగదీప్ ధన్కర్ శైలి బీజేపీ నేతల్ని బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా సీఎం మమతను ఆయన ఎదుర్కొన్న తీరుపై ప్రధాని మోదీ, అమిత్ షా పలుమార్లు ప్రశంసించినట్టు తెలుస్తోంది. అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే దీదితో సంబంధాలను ధన్కర్ మెరుగుపరుచుకోవడం ఆయన వినూత్న రాజకీయ శైలికి నిదర్శనం. రాష్ట్రపతి ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన యశ్వంత్ సిన్హాను అభ్యర్థిగా నిలబెట్టిన మమత ఉపరాష్ట్రపతి ఎన్నికలకు మాత్రం దూరంగా ఉన్నారు. టీఎంసీ ఎంపీలు ఓటింగ్ లో పాల్గొనలేదు. పరోక్షంగా మమత కూడా ధన్కర్ కు మద్దతిచ్చినట్టు అర్థమవుతోంది. రాజ్యసభను నడిపించడంలో వెంకయ్యనాయుడు పెద్దరికాన్ని చాటుకున్నారు. ఆయన స్థానాన్ని ధన్కర్ సమర్థవంతంగా భర్తీ చేస్తారని అధికార పక్షం భావిస్తోంది. అందుకే కీలకమైన రాజ్యసభ చైర్మన్ పదవిని ఆయనకు కట్టబెడుతున్నారు.